కాబట్టి ఆయన మరణించాక తిరిగి బ్రతికి స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఎప్పుడూ మేలే జరుగుతుందనే విషయం మాకు తెలుసు. ఆయన అందరినీ తన దగ్గరికి ఆహ్వానించారు. ఇంకా ఆయన నుంచి మనల్ని చావైనా బ్రతుకైనా దేవతలైనా పాలకులైనా వర్తమానంలోనైనా భవిష్యత్తులోనైనా శక్తులైనా కొండలైనా లోయలైనా ఇంకా సృష్టిలోని ఏ వస్తువైనా మనల్ని ఆ దేవుడి ప్రేమకు దూరం చేయలేరు. ఎందుకంటే యేసు మన రక్షకుడు కాబట్టి. యూదుల దేవుడు ఏథెన్స్ దేవత, పేరులేని దేవుడు, ఏథెన్స్ ప్రజలారా, ప్రతి విషయంలోనూ మీరెంతగా మతాన్ని విశ్వసిస్తారో నేను చూశాను. నేను ఈ నగరంలో ఆరాధించబడే వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాను. వాటిలో శాసనం వ్రాయబడి ఉన్న ఒక శిలావేదికను చూశాను. ఒక తెలియని దేవుడికి అని రాసి ఉంది. కాని మీరంతా తెలివైనవారు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు మీ చేతులతో చేసిన ఆలయాల్లో ఉండడు. మనిషి అవసరం ఆయనకి ఉండనే ఉండదు. ఆయన ప్రతి జీవికి ప్రాణాన్ని పోసి జీవితాన్ని ప్రసాదించాడు. దానికి ప్రతి జీవి ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. మనం మన ఊహలతోనూ లేక చిత్రాలతోనూ దేవునికి ఒక రూపం కల్పించుకోవడం సరికాదు. పూర్వకాలంలో దేవుడు మానవులేం చేసినా క్షమించాడు. కాని ఇప్పుడు మానవుడు విజ్ఞానం సంపాదించాడు కాబట్టి దేవుడు మానవులందర్నీ పశ్చాత్తాపంతో ఉండమన్నాడు. ఆయన పంపించిన ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఒక ప్రత్యేకమైన రోజును నియమించాడు. ఆ వ్యక్తి చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి మళ్లీ తిరిగి రావడమా? ఆ తర్వాత స్వర్గానికి వెళ్లిపోయాడు. అక్కడ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో పరీక్షించే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పేరే యేసు. మా నాన్నగారు యేసు గురించి నాకు చెప్పారు. ఆయన చనిపోయి మళ్లీ తిరిగి బతికొచ్చారంటున్నారు. అవును.